నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఒమేగా అగ్రోస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్. పత్తి అనేది తెల్ల బంగారం అని చెప్పేసి మనం అందరం మాట్లాడుతూ ఉంటాము. అలాంటి పత్తి దిగుబడి ఎక్కువ రైతులకు రావాలి అంటే మంచి విత్తనాలు అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటేనే మనకి మంచి దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మేము అనేక మంది రైతుల దగ్గర సలహాలు తీసుకొని ఏ పత్తి విత్తనాలు ఏ నెలలకు సూట్ అవుతాయి, అలాగే ఏ పత్తి విత్తనాలు ప్రజెంట్ మార్కెట్లో మంచి పత్తి విత్తనాలు అనేది ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనేది ఈ వీడియోలో మేము తెలుపబోతున్నాము. ఇది కేవలం ఏంటంటే మేము అనేక పత్తి రైతులు సీనియర్ రైతుల యొక్క విశ్లేషణ మాత్రమే తీసుకొని మీకు అందిస్తున్నాము. మీకేంటంటే మీకు ఆల్రెడీ ఏదైనా మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఉంటే దాన్నే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కేవలం ఇదేంటంటే మేము రకరకాల రైతుల దగ్గర తీసుకున్న విశ్లేషణ ఆధారంగా మీకు ఈరోజు అయితే ఒక 5 నుంచి 6 కంపెనీస్ యొక్క పత్తి విత్తనాలు ఏ విధంగా మంచి దిగుబడి వస్తాయో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి తులసి సీడ్స్ వారిది. తులసి సీడ్స్ వారి అకీరా అనేది మంచి పత్తి విత్తనం అని కొంతమంది రైతులు మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అకీరాతో వాళ్ళకి మంచి దిగుబడి సాధించారని చెప్పేసి మన రైతుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్. సో తులసి సీడ్స్ వారి అకీరా అనేది కూడా మంచిది అని ఈజీగా చెప్పొచ్చు. అలాగే రాశి సీడ్స్ వాళ్ళది. రాశి సీడ్స్ వాళ్ళు ఏంటంటే ఒక 3 నుంచి 4 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాశి సీడ్స్ వాళ్ళది మ్యాగ్నా మోడల్. మ్యాగ్నా మోడల్ అనేది ఉంటుంది. రాశి వాళ్ళది ఇంకోటి వచ్చేసి మ్యాజిక్ కంపెనీ ఉంటుంది. రాశి వాడిది వచ్చేసి 659 మోడల్ ఒకటి ఉంటుంది. ఈ మూడు ఏంటంటే బలమైన నేలల్లో లేకపోతే ఎక్కువ నీటి దిగుబడి ఉన్న నేలల్లో ఏంటంటే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ విత్తనాలు ఖచ్చితంగా ఆ యొక్క ల్యాండ్కి సూట్ అయ్యే విధంగా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అలాగే తేలికపాటి విత్తనాలు తేలికపాటి నేలల్లో లేకపోతే ఇసుక నేలలు ఏదైతే ఉంటుందో వాళ్ళకేంటంటే రాశి సీడ్స్లోనే నియో అనే క్వాలిటీ అయితే వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఈ 4 మోడల్స్ రాశి సీడ్స్లో కొంచెం మంచి దిగుబడి అయితే సాధిస్తుంది అని రైతుల అభిప్రాయం అనమాట. మూడో పత్తి విత్తనం వచ్చేసి ఏంటంటే నూజివీడు సీడ్స్ వాళ్ళది. నూజివీడు సీడ్స్లు ఏంటంటే 2 రకాలు విత్తనాలు మంచి దిగుబడి సాధిస్తుందని చెప్పి రైతుల అభిప్రాయం అనమాట. ఒకటి వచ్చేసి నవనీత్. నూజివీడు వాళ్ళది నవనీత్ ఒకటి బాగుంటుంది. అలాగే నూజివీడు వాళ్ళది సిరి కంపెనీ. ఈ 2 పత్తి విత్తనాలు మంచి నేలకి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుందని చెప్పి మన రైతుల యొక్క అభిప్రాయం. నాలుగవది వచ్చేసి యుఎస్ అగ్రి సీడ్స్ వాళ్ళది. యుఎస్ అగ్రి సీడ్స్ కూడా మంచి కంపెనీ. వాళ్ళ నుంచి ఏంటంటే యుఎస్ 7067 అనే మోడల్ కూడా ప్రజెంట్ ఎక్కువ మంది రైతులు పత్తి రైతులు అయితే వాడుతున్నారు. ఈ మోడల్ కూడా ప్రజెంట్ లాస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి ఎక్కువ ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఇంకొక మోడల్ వచ్చేసి ఏంటంటే రాయల్ సీడ్స్ వాళ్ళది. రాయల్ సీడ్స్లో ఏంటంటే రణధీర్ మోడల్. రణధీర్ మోడల్ కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి అనేక మంది రైతులు అయితే చెప్తున్నారు. చివరిగా వచ్చేసి ఏంటంటే వేదా సీడ్స్ వాళ్ళది. వేదా సీడ్స్ కూడా మంచి విత్తనాలు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి సదానంద మోడల్ ఒకటి, అలాగే తడాక. ఈ 2 మోడల్స్ కూడా ఎక్కువ మంది రైతులు పత్తి రైతులు వాడి మంచి దిగుబడి అయితే సాధిస్తున్నారు. ఈ మోడల్స్ ఏంటంటే ఈ పత్తి విత్తనాలు అనేది మేము అనేక మంది రైతుల దగ్గర తీసుకున్న విశ్లేషణ మాత్రమే. ఇదే ఖచ్చితం అని చెప్పి మీరు కూడా అభిప్రాయం పడద్దు. మీరు ఆల్రెడీ చాలా పత్తి విత్తనాలు వాడుతూ ఉంటారు. బీటీ విత్తనాలు కానీ ఇలా చాలా రకాలు వాడుతూ ఉంటారు. వాటిలో ఏది బెస్ట్ అనేది మీకు తెలుసు. అలాగే మీ ఏరియాలో ఏదైతే వాడుతున్నారో అధిక దిగుబడి ఇచ్చేది అది వాడుతూనే ఒకవేళ ఇవి కూడా మంచిది అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేయించి మంచి దిగుబడి సాధిస్తారని మాత్రం మేము ఆశిస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.